నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. ముందుగా గ్రామానికి మొదటిసారిగా వచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అంబేద్కర్ వాదులు భారీ ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు. జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో గ్రామం దద్దరిల్లిపోయింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. సంపపు జెండను గట్టి భోజన దండూరేయ్యాలు, మోతును గట్టి తాడక్కే గౌడన్నల బతుకుల్లో ముందుకి రాకెను పంపి రాజ్యం కోసం బాధపడుతున్న ప్రవీణ్ సార్ వారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సార్ ఇబ్బంది పడకుండా దూరం దూరం ఉండాలి. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ సమయాన్ని పాటించాలని కోరుకుంటున్నాము. మరొకసారి పూల అంబేద్కర్ ఆశా సాధకులు మన జ్ఞాన ఖడ్గం జ్ఞాన సమాజం నిర్మాణం ధ్యేయంగా బహుజన సమాజ నిర్మాణం కోసం కష్టపడుతున్నారు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్, ఐపీఎస్ అడిషనల్ డీజీపీ విఆర్ఎస్ ఆర్ఎఫ్ గవర్నర్ అండ్ చైర్మన్, మరియు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోటర్ గారికి జై భీమ్లతో జై భీమ్ సంఘం స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. జై భీమ్ జై భీమ్. అందరూ కూడా విగ్రహం దగ్గర దూరంగా ఉండాలి, ఎవరు కూడా విగ్రహానికి దగ్గర రావద్దు. దయచేసి మిత్రులు అర్థం చేసుకోవాలి అందరు కూడా, ఎందుకంటే ఒక వీఐపీల వద్ద ఎవరైతే నేను పేరు అని చెప్పారు. జెండా ఆవిష్కరణ పాచిస్తారు జెండా దయచేసి అందరూ ఇక్కడ జెండా దగ్గర ఖాళీ చేయాలి, మీరు ఇక్కడ జెండా దగ్గర ఖాళీ చేయాలి.
అదే విధంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, మూడు పూటల అన్నం తింటున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, కాలేరదు మిత్రులారా. నాకెందుకు 17 సంవత్సరాల ఉద్యోగం చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మన బిడ్డలు, బహుజన బిడ్డలు, బహుజనులు అంటే ఎవరు అది కూడా తెలుసుకోవాలి. బహుజనులు అంటే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, వంటర, పద్మశాలి లాంటి వెనకకు నెట్టి వేయబడ్డ కులాలు. వెనక పడిన తరగతులు కాదు, ఎవడు కూడా ఇష్టం ఉండి తెలిసి తెలిసి వెనక పడడు. వెనకకు కుట్రపూరితంగా నెట్టి వేయబడ్డ కులాలు. మాల, మాదిగ, మహరు, చెమరు, మాంగు, రెల్లి, చిందు, గౌండ్, బైండ్ల లాంటి షెడ్యూల్డ్ కులాలు, లంబాడ, గోండు, కోయ మరియు చెంచు, ఎరుకల్ల లాంటి గిరిజన తెగలు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు, కడవ కూలీలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, రైతు కూలీలు, కౌలు రైతులు, పేద రైతులు, లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళందరూ కూడా బహుజనులే మిత్రులారా. వీళ్ళందరి కోసమే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిండు. జరగదు, మనను అంటరాని వాళ్ళుగా చూడరు. ఆ రాజసింహాసనం మన దగ్గర ఉండాలి. మన వర్గాలను ఆ రాజసింహాసనం వైపు మళ్లించు. మన వాళ్ళకి రాజ్యాధికారం అంటే ఎందుకు రుచి చూపించన్న మాట బాబాసాహెబ్ గారు అన్న మాట. ఆయన మా ఇంట్లో 3 బొమ్మలు ఉంటాయి, 1 మహాత్మా జ్యోతిరావు పూలే, 2 బాబాసాహెబ్ అంబేద్కర్, 3 మాన్యశ్రీ కాంశీరామ్ గారు. ఎప్పుడు ఆ బొమ్మలు, ఆ బొమ్మలు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకోవడానికి భయపడతారు. బిడ్డ, మేము ఆ గుండెలలోనే పెట్టుకున్నాం బాబాసాహెబ్ ఏం చేసుకుంటారు చేసుకోకపోయినా. ఏ ప్రభుత్వ ఆఫీస్ అయినా, ఏ ఆఫీస్ అయినా బాబాసాహెబ్ బొమ్మ లేకుండా నేను ఎప్పుడు కూడా పని చేయలేదు మిత్రులారా. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఎందుకు నేను రాజీనామా చేసినా. ఎందుకు రాజీనామా చేసిన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. అంటే రాజ్యంలో మనం ఉండాలి, అధికార కేంద్రంలో మనం ఉండాలి, అంచులల్లో కాదు. మిత్రులారా, ఈ 62 రోజులలో నాతో పాటు చాలా మంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, నాతో పాటు తిరిగిన వాళ్ళు. ఈ 62 రోజులలో ఈ పేద వర్గాలకు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ పేద వర్గాలకు రాజ్యం అంటే తెలియదు, రాజ్యాధికారం అంటే తెలియదు. ఆ రాజ్యాధికారం ద్వారా వచ్చే లాభాలు, వచ్చే గౌరవం, వచ్చే సంపద, ఇవన్నీ ఏం తెలియవు మిత్రులారా. ఇది చాలా చాలా దయనీయమైనది. అందుకొరకే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పట్టుకున్నప్పుడల్లా, లేకపోతే దాన్ని చూసినప్పుడల్లా, దాన్ని దండించినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది? అయ్యో, ఈ దేశంలో లక్షల కోట్ల కోట్లాది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, కానీ ఎక్కడ చూడు దౌర్జన్యాలు ఈ పేద వర్గాల మీదనే జరుగుతున్నాయి. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్న వ్యక్తి ఇలా జేపీ అంటున్నాడు. ఇక మీరు అర్థం చేసుకోండి, మళ్ళొకసారి మోసపోకండి. 75 సంవత్సరాలు మోసపోయినాం.